సిద్దిపేట మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. 130 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. ఓటర్లు భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేటతో పాటు గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డు కూడా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉదయం 9 గంటల వరకు 20% పైగా పోలింగ్ నమోదైంది. మొత్తానికి ఉదయం 7 గంటల ప్రాంతం నుంచే ఓటర్లంతా కూడా బార్లు తిరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం కోవిడ్ ఉధృతి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ పోలింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఓటర్లంతా కూడా తమ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇక్కడ పోలింగ్ అక్కడ ఏర్పాటు చేస్తూ ఒక రౌండ్ గుండాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో రౌండ్స్లోనే నిలబడుతూ ఫిజికల్ డిస్టెన్స్ దాదాపు 1 మీటర్ దూరంలో ఉంటూ ఒక్కొక్క ఓటరు ఓటింగ్లో పాల్గొనాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల ప్రాంతం నుంచే ఈ ఓటర్లు సిద్దిపేట సంబంధించి బార్లు తిరిగిన పరిస్థితి. నిమిత్తంలో వీరంతా కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ ఓటింగ్లో పాల్గొనాల్సిన పరిస్థితి. మొత్తం 43 వార్డులు కానీ సిద్దిపేట సంబంధించి 43 వార్డులు ఉన్నాయి. ఇందులో 130 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఏకంగా 236 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి 43 మంది, బీజేపీ నుంచి 40 మంది, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే 30 మంది, ఎంఐఎం నుంచి 5 సిపిఎం, సిపిఐ నుంచి చెరవ ఒక్కరు పోటీ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా భారీగా స్వతంత్రులు కూడా బరిలో ఉన్న పరిస్థితి. ఇందులో 36 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. దాదాపు పోలింగ్ సిబ్బంది 1948 మంది పాల్గొంటున్నారు. పోలీస్ సిబ్బంది సంబంధించి 440 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ 192 పోస్టల్ బ్యాలెట్ నిర్ణయించుకున్న పరిస్థితి. ప్రస్తుతం సిద్దిపేటలో పోలింగ్ అయితే కాస్త ప్రశాంతంగా కొనసాగుతుంది. సిద్దిపేట సంబంధించి ఎలక్షన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా సిద్దిపేట అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ సంబంధించి అన్ని తానే సిద్దిపేటలో ప్రచారం నిర్వహించారు. దీంతో పాటుగా బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీజేపీ కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించింది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీ ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే దీంతోపాటుగా సిద్దిపేట సంబంధించి సిద్దిపేటతో పాటుగా గజ్వేల్ సంబంధించి ఒక వార్డు, 12వ వార్డు సంబంధించి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. చైర్మన్ కౌన్సిలర్ గెలిచిన అభ్యర్థి తనకు చైర్మన్ పదవి ఇవ్వలేదంటే ఆగ్రహం నిరసనగా తన కౌన్సిల్ పదవికి రాజీనామా చేశారు. నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కౌన్సిల్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ గజ్వేల్ 12వ వార్డు కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మిగతా చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతుంది. విష్ణు, టీవీ5, సిద్దిపేట. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చెచ్చెర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీలకు పోలింగ్ కొనసాగుతుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు తమ ఓటును వినియోగించినందుకు ఉదయం 7 గంటల నుంచే బారులు తిరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం జడ్చర్ల పోలింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాం. ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేందుకు అంటే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 6 అడుగుల దూరంలో ఒక్కొక్క ఓటరు నిలబడి లైన్ క్యూ లైన్లో నిలబడే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా మనం చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రాంతంలో 27 వార్డులకు గాను 112 మంది అభ్యర్థులు రణరంగంలో ఉండగా 41,515 మంది ఓటర్లు తమ ఓటర్లు ఉండగా 54 కేంద్రాల్లో తమ ఓటును వినియోగించుకున్నారు. అదేవిధంగా అచ్చంపేట చూసుకుంటే 66 మంది రణరంగంలో ఉండగా 20,529 మంది ఓటర్లు ఇక్కడ 40 కేంద్రాలను ఏర్పాటు చేయగా తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ కొత్తూరు ప్రాంతంలో 12 కేంద్రాలు ఉండగా 12 వార్డులు ఉండగా 12 కేంద్రాల్లో తమ ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే చూస్తే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి కేంద్రంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి కేంద్రంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని కఠిన నిబంధనలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు వచ్చేవారు తమ ఓటు వినియోగించుకునే వెళ్ళే వరకు శానిటైజర్ అంటే మొత్తం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శానిటైజర్తో పాటు ఇక్కడ మొత్తం మెడికల్ కిట్కు సంబంధించి 5 కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 6 అడుగుల దూరం అంటే ఒక్కొక్కరు ఒక ఓటరు 6 అడుగుల దూరంలో ఉండి అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన రింగులో నిలబడి ఓటు వేసి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం సిబ్బందిని చూస్తే ఎన్నికల సిబ్బంది మొత్తం ఇక్కడ జిల్లా ఆయా కలెక్టర్లు ఎస్పీల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తూ ఇక్కడ ప్రశాంతంగా ఓటు వినియోగించుకునే విధంగా ఓటర్ వచ్చి ఓటు వినియోగించే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటును
ప్రశాంతంగా వినియోగించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన తావు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా కోవిడ్ తీవ్రత దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్, భౌతిక దూరం పాటించేలా, 6 అడుగుల దూరం ఉండేలా వృత్తాలను అంటే రౌండ్లను ఏర్పాటు చేసి ఓటర్ వినియోగించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శానిటైజర్తో పాటు మాస్క్ ధరించిన వారినే ఓటు వేసేందుకు అనుమతించారు. అంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే ఓటు పోలింగ్ కేంద్రాలకు రావాలనే కఠిన నిబంధన ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించే ఈ ఓటు వేసేందుకు రావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రంలో 5 మెడికల్ కిట్లను ఏర్పాటు చేశారు. అయితే ఫేస్ మాస్కులతో పాటు మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ రోజు సిబ్బంది అందజేయడం కూడా జరుగుతుంది. అంటే అది అందజేసే విధంగా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటన తావు లేకుండా ప్రశాంతంగా ఓటర్ వచ్చి పోలింగ్ కేంద్రంకు తన ఓటును వినియోగించి తిరిగి వెళ్లే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎండ తీవ్రత అంటే వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రంలో మంచినీటి సౌకర్యంతో పాటు టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఓటర్ మొత్తం ఈ సాయంత్రం 5 గంటల వరకు ఓటు వినియోగించుకునే ఈ పోలింగ్ కేంద్రం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పోలింగ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, TV5.